हाय व्यूवर्स वेलकम टू अवर चैनल सो फ्रेंड्स वीडियो मैं नेट संबंधी नोटिफिकेशन जरिए नेशनल एलिजिबिलिटी टेस्ट की संबंधी सो आ नोटिफिकेशन वीडियो क्लियर एक्सप्लेन सो फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम ओपन चेसिंटे सब्सक्राइब पक्कन घंटे सिंबल टैप अंदर आल ऑप्शन चूज़े नीचे प्रति वीडियो नोटिफिकेशन रूप में मुझे మీకే చేర్చుతుందన్నమాట స్కిప్ అయితే చేయదండి చివరి వరకు చూడండి డిస్క్రిప్షన్ కంపల్సరీ వాచ్ చేయండి ఎందుకంటే రిలేటెడ్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో ఫ్రెండ్స్ అంతే కాకుండా నాది ఒక సెకండ్ ఛానల్ అయితే ఉంది దాని నేమ్ వచ్చేసి శ్రీను లైఫ్ టెక్ క్రియేషన్ మరి ఆ ఛానల్ సంబంధించినటువంటి ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలోకి వచ్చినట్లయితే మనము టాపిక్ లో ఏం ఇచ్చారంటే మన నేషనల్ మళ్ళీ ఎలిజిబిలిటీ టెస్ట్ కి సంబంధించి మరి డేట్స్ ఫీ ఇక డీటెయల్స్ మరి అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఇవ్వడం జరిగింది సో అప్లికేషన్ ప్రొసీజర్ సంబంధించి నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి మీరు స్టడీ అయితే చేయండి సో నేను కూడా ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తాను అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ కి సంబంధించి ఈవెంట్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ సో ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది సో ఏ ఈవెంట్ కి ఏ డేట్ న అయితే మనకు ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఒకసారి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ మనం అప్లికేషన్ ఫామ్ సంబంధించి చేయడానికి సో మనకి ఇక్కడ ఈ ఒక వెబ్‌సైట్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట అది ఎన్టీఏ వెబ్‌సైట్ ఇవ్వడం జరిగింది సో ఆ వెబ్‌సైట్ ఒకసారి గమనించినట్లయితే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ వెబ్‌సైట్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట సో అయితే నేను కింద లింక్ ఇస్తా కదా సో ఈ మొత్తం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఈ పిడిఎఫ్ ఫామ్ కనబడుతుంది సో తర్వాతకి ఈ లింక్ కూడా మీకు మీరు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే అక్కడ కూడా ఈ లింక్ ఉంటుందన్నమాట మీరు డైరెక్ట్ గా ఆ లింక్ ను ఓపెన్ చేసినట్లయితే మీరు డైరెక్ట్ గా మీరు సైట్ లోకి వెళ్ళిపోతారన్నమాట సో అయితే కంపల్సరీ డిస్క్రిప్షన్ అయితే వాచ్ చేయండి ఎందుకంటే లింక్ అనేది అక్కడ ఇస్తానన్నమాట సో మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మరి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సబ్మిషన్ చేసుకోవడానికి వచ్చేసి ఇక్కడ డేట్ అయితే 30 April 2022 అయితే స్టార్ట్ అవడం జరిగింది సో 20 May 2022 వరకు అయితే మనకు డేట్ అయితే ఉందన్నమాట అది కూడా ఈవినింగ్ టైం లో 5 వరకు అయితే మనకు సమయం ఉందన్నమాట సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మరి లాస్ట్ డేట్ మరి సక్సెస్ఫుల్లీ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ సో ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి మాత్రమే సో మీరు దేని ద్వారా మరి ఫీ కూడా పే చేసుకోవచ్చు అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ క్రెడిట్ కార్డు ద్వారా గానీ చేసుకోవచ్చు డెబిట్ కార్డు ద్వారా గానీ చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ లేదంటే యూపీఐ పేమెంట్స్ ఉంటాయి కదా ఆ మోడ్ ఎనీ మోడ్ అయినా అంటే ఎనీ మెథడ్ అయినా సరే మనము యూజ్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఆ డేట్ అయితే వచ్చేసి 20 May 2022 సో ఏదైతే రిజిస్ట్రేషన్కి సంబంధించి డేట్ అయితే ఉందో అదే డేట్ అయితే ఉంది కాకపోతే ఇక్కడ టైం అనేది మనకు నైట్ 12 లోపల ఉందన్నమాట బిఫోర్ 12 అని మనకు టైం ఇవ్వడం జరిగింది అంటే 11:50 లోపల మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కింద చూస్తే మరి ఫీ పేయబుల్ ఫర్ యూజీసీ నెట్ సో ఫీ అనేది ఎవరెవరు ఎంత చేయాలి అంటే ఏ కేటగిరీ వాళ్ళు మరి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎంత ఫీ పే చేయాలి అనేది ఇక్కడ మనకు షెడ్యూల్కి సంబంధించినటువంటి క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి మన డీటెయిల్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ ఫీ యూజింగ్ పేమెంట్ గేట్వే అనేది మీకు ఇందాక పైన చెప్పాను కదా ఆ విధంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డు కానీ మరి క్రెడిట్ కార్డు ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ సో ఎనీ పేమెంట్ మోడ్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు అని ఇక్కడ పైన ఇచ్చినట్లుగానే ఈ ఫీ స్ట్రక్చర్కి సంబంధించి ఇచ్చాడనమాట సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఇక్కడ చూడండి జనరల్ అండ్ అన్రిజర్వ్డ్ అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకు అంటే జనరల్ వాళ్ళకు అంటే ఓపెన్గా మరియు అంటే ఓసీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదంటే అన్రిజర్వ్డ్ రిజర్వేషన్ లేని వాళ్ళు కానీ వాళ్ళకు వచ్చేసి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే 1100 రూపీస్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సంబంధించి జనరల్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి కానీ మరి ఓబీసీ అండ్ ఎన్సిఎల్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ సంబంధించి సో ఇక్కడ వచ్చేసి వీళ్ళకు లోకల్ క్యాస్ట్ సంబంధించినటువంటి వాళ్ళకు వచ్చేసి రేస్ వచ్చేసి 550 రూపీస్ అయితే ఉందన్నమాట అంటే ఓబీసీకి అదర్ క్యాస్ట్ అనమాట అంటే మనకు బీసీకి సంబంధించిన అన్ని క్యాస్ట్లకు సంబంధించి ఇది ఈడబ్ల్యూఎస్ కానీ బీసీఎస్ కానీ లోకల్ క్యాస్ట్లు అదర్ క్యాస్ట్లు కానీ సో ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్కి చూసినట్టయితే మరి ఎస్సీ ఎస్టీ మరియు పీడబ్ల్యూడీ అంటే ఇక్కడ పర్సన్ విత్ డిజేబిలిటీ ఇక్కడ ఇక్కడే ఇచ్చాడు షెడ్యూల్ ట్రైబల్ వాళ్ళకి తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి సో ఈ విధంగా వీళ్ళకి వచ్చేసి మరి ఫీ అనేది కొంచెం తక్కువగా ఉంది సో 275 రూపీస్ అయితే ఉందన్నమాట సో వీళ్ళు వచ్చేసి థర్డ్ జెండర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ఫీ కిందికే వస్తారనమాట వాళ్ళకు కూడా 275 రూపీస్ ఫీ ఉంటుందన్నమాట సో ఇక్కడ కిందికి వస్తే మరి అప్లికబుల్ సర్వీస్ మరి ప్రాసెసింగ్ ఛార్జెస్ వచ్చేసి ఈ జిఎస్టీ సంబంధించి కానీ అవన్నీ మాత్రం కామన్గా ఉంటాయన్నమాట సో అవి మీరు పే చేసేటప్పుడు ఈ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ
లేదంటే ఎనీ పేమెంట్ గేట్వే మీరు ఏదైతే యూజ్ చేస్తారో దానిలో అవి అప్లికబుల్ ఏవైతే మరి ఆ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఏదైతే ఛార్జెస్ పడతాయో ఆ ఛార్జెస్ అయితే యూజ్ అవుతాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కరెక్షన్ ఏంది, మరి పర్టికులర్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ఓన్లీ, అంటే ఆన్లైన్లో మీరు ఏదైనా కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటే మీ అప్లికేషన్ ఫామ్లో, సో వచ్చేసి వాళ్ళకు వచ్చేసి ఈ డేట్న మీరు కరెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఆ డేట్ గమనించినట్లయితే 21 మే 2022 టు మరి 23 మే 2022, మరి ఈ మధ్యలో మనకి కరెక్షన్ మనకు 3 డేస్ అయితే టైం ఇవ్వడం జరిగింది. ఆ మధ్యలో మనము ఏదైనా అప్లికేషన్లో కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటిమేషన్ ఆఫ్ మరి సిటీస్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్. సో మీకు సిటీస్ ఇవ్వడం జరిగింది, అంటే ఎగ్జామ్ సెంటర్స్ నేమ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇంకొక వీడియో చేస్తాను అనమాట. అంటే సెంటర్స్ నేమ్ ఇవ్వడం జరిగింది, మీరు ఏ సెంటర్స్ ఆప్షన్ ఇచ్చుకోవాలనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో అది కూడా మీకు నేను ఇంకో వీడియోలో చూపిస్తాను అనమాట ప్రాసెస్ సంబంధించి. సో ఇక్కడ వచ్చేసి మీరు ఆ సెంటర్కి సంబంధించినటువంటిది మరి డేట్ అనేది ఇక్కడ టు బి అనౌన్స్ లాటర్ అండ్ వెబ్సైట్, వెబ్సైట్లో మనకు అనౌన్స్ చేస్తాం తర్వాత అని చెప్పేసి చెప్పాడు మనం. అంటే రెగ్యులర్గా వెబ్సైట్ అయితే వాచ్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ బై ద మరి క్యాండిడేట్ ఫ్రమ్ ఎన్టీఏ వెబ్సైట్. సో ఎన్టీఏ వెబ్సైట్లో మీ యొక్క అడ్మిట్ కార్డును అంటే హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవడానికి అది కూడా మేము తర్వాతకు వెబ్సైట్లో మేము అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, మరి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి డేట్లు కూడా మనకు తర్వాతనే మేము వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో మన ఎగ్జామినేషన్ ఎంత సమయంలో జరుగుతుంది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించినట్లయితే 180 మినిట్స్ అనమాట, 180 నిమిషాలు అయితే ఉంది. సో టోటల్గా అయితే టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది అనమాట. సో 3 అవర్స్ టైం మనకి ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. సో నో బ్రేక్ బిట్వీన్ పేపర్ 1 అండ్ పేపర్ 2, అంటే ఎటువంటి బ్రేక్ అయితే ఉండదంటే మనకు ఒకే సెషన్లో ఒకే రోజులో 2 సెషన్లు అయిపోతుంది అనమాట ఎగ్జామ్ అనేది. ఎందుకంటే డే బై డే అయితే ఉండదన్నమాట, అంటే ఈ రోజు ఉండి మళ్ళీ నెక్స్ట్ డే కూడా గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే ఉండదు. సో మరి అట్లా కాకుండా ఈరోజు ఒక ఎగ్జామ్ రేపు ఇంకో టుమారో ఇంకొక ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ కింద చూసినట్లయితే టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చాడనమాట. సో టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గమనించినట్లయితే మనము, సో ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ అనమాట, అంటే 2 షిఫ్ట్లో జరుగుతుంది అన్నాం కదా. సో ఒకే రోజు మనకు మార్నింగ్ సెక్షన్లో ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 9 AM టు మరి 12 PM వరకు అయితే ఒక షిఫ్ట్ అయితే అంటే పేపర్ 1 అనేది జరుగుతుంది. సో పేపర్ 2కి సంబంధించి మరి నెక్స్ట్ సెషన్ అనమాట, సెకండ్ షిఫ్ట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి 3 PM టు మరి 6 PM వరకు అయితే నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్ అయితే జరుగుతుంది అనమాట పేపర్ 2 అనుకోండి. సో నెక్స్ట్ కింద గమనించినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ డేట్ అండ్ షిఫ్ట్, అంటే ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి మీరు షిఫ్ట్ చేసుకోవడానికి కూడా, సో మీరు అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ ఇండికేటెడ్ ఆన్ ది అడ్మిట్ కార్డ్ అనమాట. అంటే మీకు ఇక హాల్ టికెట్ ఉంటుంది, అడ్మిట్ కార్డ్ అంటే ఏం లేదు హాల్ టికెట్ ఉంటుంది కదా. సో ఆ హాల్ టికెట్లో మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మరి డేట్ అనేది అక్కడ ఆ షిఫ్ట్ టైమింగ్ అనేది కూడా మీకు ఆ అడ్మిట్ కార్డులో అయితే మెన్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది, అంటే ఇండికేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రికార్డెడ్గా రెస్పాన్సిబిలిటీ ప్రొవిజనల్, ఎన్ని ఆన్సర్ కీస్ ఉంటుంది కదా మన ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, డిస్ప్లే ఆఫ్ రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ప్రొవిజనల్ ఆన్సర్ కీస్ అంటే ఆన్ ది వెబ్సైట్ ఫర్ ఇన్వైటింగ్ ఛాలెంజెస్ ఫ్రమ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. సో ఎవరైనా మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అంటే మరి వెబ్సైట్లో మనకి రెస్పాన్స్ షీట్ కానీ తర్వాత వచ్చేసి ఆ కీ అనేది పెడతారన్నమాట వెబ్సైట్లో, ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటారో లేదంటే ఛాలెంజ్ అంటే నాకు తక్కువ వచ్చినాయి అనే వాళ్ళు ఏదైనా ఉంటే ఆ కీ అనేది కూడా మనకు వెబ్సైట్లో పొందుపరుస్తాము. సో అది కూడా అనౌన్స్మెంట్ లెటర్ ఆన్ వెబ్సైట్ అంటే అది కూడా ఎప్పుడు పొందుపరుస్తాము అనేది ఆ డేట్ అనేది కూడా ఇక్కడ తర్వాత అనౌన్స్ చేస్తాము వెబ్సైట్లో అని చెప్పేసి చెప్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అండ్ ఎన్టీఏ వెబ్సైట్, అంటే ఎన్టీఏ వెబ్సైట్లో వచ్చేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అంటే, సో అందులో ఈ రిజల్ట్ అనేది మనకు మరి తర్వాత మేము ఆ వెబ్సైట్లోనే అనౌన్స్ చేస్తామని చెప్పేసి డేట్ అయితే ఇవ్వలేదు ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే టోటల్గా వచ్చేసి మనకు మనం వెబ్సైట్లో రెగ్యులర్గా వాచ్ చేస్తుండాలని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే డేట్స్ అనేది కొంచెం మనకి తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి. సో వెబ్సైట్ అనేది ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది, అంటే www.nta.ac.in అని ఈ వెబ్సైట్ ఒకటి ఉంది, తర్వాత ugcnet.nta.nic.in. సో ఈ వెబ్సైట్ కూడా ఉన్నాయి, 2 వెబ్సైట్లో మీరు రెగ్యులర్గా అయితే వాచ్ చేస్తూ ఉండాలా. సో నేను కూడా వాచ్ చేస్తూ ఉంటాను, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కూడా మీకు కూడా పాస్ చేయడానికి నేను కూడా
ట్రై చేస్తూ ఉంటాను. ఒకవేళ నాకంటే ముందు మీరే చూడొచ్చు, ఒకవేళ మీకంటే ముందు నేను చూడొచ్చు. ఒకవేళ ఎవరు చూసినా సరే చిన్న కామెంట్ ద్వారా నాకైతే ఫార్వర్డ్ చేయండి, నేను కూడా నేను వీడియో ద్వారా మీకు మెసేజ్ అనేది పాస్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో ఇది టోటల్గా అయితే మీకు ఇచ్చినటువంటి డేట్స్ మరియు డీటెయిల్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, సైనింగ్ అవుట్. జై జవాన్, జై కిసాన్.